స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్టిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వేదికను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీద రవిచంద్ర యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో జరిగే జోన్ 4 సమీక్ష సమావేశానికి, నెల్లూరులో జరిగే జోన్ 4 సమీక్ష సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యకులు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారన్నారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా సిద్ధంగా ఉందన్నారు. అవినీతి అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. జోన్ 4 సమీక్ష సమావేశం మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు చేస్తున్నారు. ఈ సమీక్ష సమావేశం యూనిట్లు, క్లస్టర్లు, ముఖ్య నేతలతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీని సమాయత్తం చేసేందుకు ఇది ఒక వేదిక కాబోతుంది. ఇప్పటికే జోన్ 1, జోన్ 2, జోన్ 3 వైజాగ్, ఏలూరు, గుంటూరు మూడు ప్రాంతాల్లో కూడా ఈ సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడిచిన 4 సంవత్సరాలుగా ఓటర్ లిస్టులో తొలగింపులే ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ అనునిత్యం ఓటర్ లిస్టు వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి నెల ఓటర్ లిస్ట్ లో చేర్పులు, తొలగింపులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేశాం. అనేక నియోజకవర్గాల్లో వేలాది ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేసిన క్రమంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి అనేక మంది అధికారులు కూడా సస్పెండ్ కావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు జరిగినా కూడా ఓటర్ లిస్ట్ అక్రమంగా గందరగోళం జరుగుతున్నటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులు, వేధింపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ, దౌర్జన్యాలు, అరాచక పరిపాలనపై ఈ వేదికగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ జోన్ 4 35 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా రేపు చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశించబోతున్నారు. ఈ వేదిక నుంచి ఈ రాజంపేట, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్లో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ విజయం సాధించామో ఇది సమిష్టి విజయం. నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేశారు. ప్రతి ఒక్కరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్టిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్.